హాయ్ వ్యూయర్స్, నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన నిర్మాణ శైలి గల బావి దగ్గర ఉన్నాం. ఇది దువ్వూరు మండలం ఇడమడక అనే గ్రామం దగ్గర ఉంది, కడప జిల్లాలో ఉందన్నమాట. దీన్ని బావి అనుకోవచ్చు లేదా కోనేరు అనుకోవచ్చు. సాధారణంగా దేవాలయాల దగ్గర కోనేరు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఈ కోనేరుకు ఎదురుగా దేవాలయాలు కూడా ఉన్నాయి. కేవలం ఈ బావిపైనే మేము ఫోకస్ చేయడం వల్ల ఆ దేవాలయాలను షూట్ చేయాలనే ఆలోచన రాలేదు. ఓ 4 ఏళ్ల కిందటే దీన్ని రహదారి పక్కన బస్సులోంచి గమనించాను. చూడగానే ఆకర్షించింది. అయితే బస్సులోంచి వెంటనే దిగలేం కదా. సరే, తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి వెళ్దాంలే అనుకుంటుండగా మళ్ళీ ఇన్నాళ్లకు అవకాశం వచ్చింది. ఇది దువ్వూరు నుంచి ఆళ్ళగడ్డ నంద్యాల వెళ్ళే వైపు ఎన్హెచ్ పక్కనే ఉంటుంది. ఏ శిల్పులు చెక్కారో కానీ చాలా అద్భుతమైన కళా సంపద అయితే ఇక్కడ ఉంది. ముఖ్యంగా దశావతారాలు, రామాయణము, వాటికి సంబంధించిన బొమ్మలు చాలా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ కృష్ణుడు గోపికల నుంచి వస్త్రాలను అపహరించే దృశ్యాన్ని చెక్కారు. ఇక్కడ రావణాసురునికి సంబంధించిన చిత్రం చెక్కారు. ఇది కాళీయ మర్దనం, కృష్ణుడు పాము పైన ఎక్కి నాట్యం చేసే దృశ్యం. ఇలాంటి బావిలాంటి కోనేరే ఇంతకుముందు నేను రామేశ్వరం వీడియోలో చూపాను. ఒకవేళ మీరు చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ ఒక్కో దేవత ఒక్కో వాహనాన్ని ఎక్కి వెళ్ళే దృశ్యం. చివరగా మనం బ్రహ్మనైతే గుర్తించవచ్చు. బ్రహ్మ హంసవాహనంపై వెళ్తున్నాడు, చూడండి. ఇవన్నీ దశావతారాలకు సంబంధించిన చిత్రాలు. లోపల 2 చిన్న గుడులు ఉన్నాయి. ఒక దాంట్లో శివలింగం ఉంది, మరొక దాంట్లో ఏముండేదో తెలియదు. ఇప్పుడంతా దాన్ని నాశనం చేశారు. ఇదంతా మన చారిత్రక సంపద. ఇలాంటివి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని విజయనగర కాలం నాడు నిర్మించినట్లు తెలుస్తుంది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని ఆళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు, ఈ ప్రాంతాన్ని అంతా విజయనగర రాజులు పరిపాలించేవారు. బావి అంతా చెత్తా చెదారంతో నిండిపోయి ఉంది. కింద నీళ్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. ఎండాకాలం కదా. వీడియో చిత్రీకరించే సమయంలో కూడా ఎండ చాలా తీవ్రంగా ఉంది. 42 డిగ్రీ పైనే ఉందనుకుంటాను. అసలే రాతి కట్టడం. ఈ లోపల దిగితే చాలా ఉక్కగా కూడా అనిపిస్తుంది. ఆ కాలంలో ఎందుకు ఇలాంటి బావులు నిర్మించేవాళ్ళంటే, అప్పుడు రవాణా సౌకర్యాలు లేవు కదా. ఏ ఎద్దుల బండిలోనో నడిచో యాత్రికులు వచ్చేవారు. అలాంటి వారి కోసం దారి పక్కన ఈ సత్రాలు, ఇలాంటి బావులు నిర్మించేవారన్నమాట.
అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సత్రాలను పడగొట్టడము, పూర్తి చేయడము, ఆక్రమించడము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మన చారిత్రక సంపద. ఇలా అన్నిటినీ నాశనం చేస్తూ పోతే మళ్ళీ వచ్చే తరాలకు వాటిని చూసే అదృష్టం ఉంటుందో లేదో. కాబట్టి ఇలాంటి అద్భుతమైన కట్టడాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చూడండి, ఆ కాలం నాటి వారి ముందు చూపు. ఒకవేళ ఈ బావి నిండితే ఆ నీరంతా వృధా కాకుండా ఇలా పంట పొలాల్లోకి మళ్లించారు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.